ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఒకవైపు ఆర్జీబీ, మరోవైపు బాలకృష్ణ. ఎన్టీఆర్ మొదటి భాగం కథానాయకుడు, రెండో భాగం మహానాయుడు. కథానాయకుడు ఆశించిన స్థాయిలో జనాల్ని ఆకట్టుకోలేకపోయింది, మరి మహానాయకుడైనా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూద్దాం. మరి చాలా చాలా హారబుల్ గా ఉంది. ఐ డిడ్ లైక్ ఇట్ అట్ ఆల్. ఎన్టీఆర్ బాలకృష్ణ గారు యాక్టింగ్ యాక్టింగ్ బాగానే ఉంది. బాలకృష్ణ గారు కనబడుతున్నారు, మరి ఎన్టీఆర్ బయోపిక్ అంటున్నారు కానీ అక్కడ బాలకృష్ణ గారే కనబడుతున్నారు. రానగారు యాక్టింగ్, రానగారు యాక్టింగ్ చాలా అవసరం, చాలా బాగా చేశారు. ఐ లైక్ దిస్ యాక్టింగ్, దట్స్ ఇట్. అంతకు మించి ఇంకా లాస్ట్ 20 మినిట్స్ బాబో చిరాకు వచ్చేసి లేచి వెళ్ళిపోదాం అనిపించి, వి పేడ్ ఫర్ ఇట్, వి సాట్ ఫర్ వాట్ ఆఫ్. లక్ష్మీ పార్వతి క్యారెక్టర్, సారీ లక్ష్మీ పార్వతి, లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ కనిపించలేదు ఎక్కడ. ఆవిడ నేను అనుకుంటా ఒక ఒక అదే జర్నలిస్ట్, మీరు ఏ ధైర్యంతో ముందుకెళ్తారు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షీఈస్ లక్ష్మీ పార్వతి ఏమో అనిపించింది. మరి ఆయన చంద్రబాబు గారిని ఎలా చూపించారు అంటే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ అంతా నెగటివిటీ బయట పెట్టింది, బట్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్ ఫర్ ఎన్టీఆర్ గారు. మొత్తంగా చూపించారు ఆయన చేసిన చిల్లర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అది హైలైట్ సీన్స్ వచ్చేసి బాలకృష్ణ, రాణా. రాణా ఆయన నాదెళ్ల భాస్కర్ రావు చేసిన వెన్నుపోటు టైంలో ఆయన కాపాడటానికి చేసిన, ఆయన రాణా చేసిన, చంద్రబాబు చేసిన పనులు అవి హైలైట్ సీన్స్. ఎమ్మెల్యేని ఏ విధంగా కాపాడాడు, ఎవరినండి వైస్రాయ్ ఘటన చూపించలేదండి. ఇది ఓన్లీ నాదెళ్ల భాస్కర్ రావు పార్ట్ వరకు. అవన్నీ చూపించాలంటే ఒక 5-6 పార్ట్స్ అవుతుంది. అవన్నీ చూపించాలంటే మైనస్లు అంటే ఏమున్నాయండి? మైనస్లు మైనస్లు అంటే అవన్నీ మైనస్ అంటే సిచ్యువేషన్స్ అండి. ఆ సిచ్యువేషన్స్ మైనస్ అని కొంతమంది అట్లా చేస్తున్నారు, మ్యానిపులేషన్ చేస్తున్నారు. అవన్నీ సిచ్యువేషన్స్, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ట్రాజడీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అది సిబిఎన్ బాగా, సిబిఎన్ గారు రానా బాగా సెట్ అయ్యాడు. సినిమా అయితే సూపర్ అండి, సినిమా మొత్తం నచ్చింది. సైకిల్ డైలాగ్ చెప్తాడు, ఆ డైలాగ్ బాగుంది. అంటే రామారావు గారి గొప్ప వ్యక్తి చివరి రోజులు ఎలా నడిచాయని చెప్పేసి బాగా చూపించారు. అంటే ఫస్ట్ కథనాయకుల్లో కథనాయకుడు ఎలా నటించాడు అనేసి బాగా చూపించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో, ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో బాలయ్యబాబు అద్భుతంగా నటించాడు. అసలు క్లైమాక్స్లో వచ్చే సీన్లు అయితే కల్లీలు వచ్చే ప్రతి ఒక్కరు కల్లీలతో బయటకు వస్తారు. అద్భుతంగా నటించారు. విద్యాబాలన్ అయితే పీక్స్. అసలు సినిమా బాగుంది బాగాలేదనే దానికంటే సినిమా ఖచ్చితంగా అది రామారావు గారి తెర మీద ఎలా కనిపించారు అందరు తెలుసుకున్నారు, తెర వెనుక ఎలా ఉండేది తెలుసుకోరు. రాజకీయాల్లో, రాజకీయాల్లో తనకి ఎట్లా వెన్నుపోటుపరిచారు ఇది అంటే 1984 అక్టోబర్ 1 వరకే చూపించారనమాట. రామారావు గారి వాళ్ళ సతీమణి బసవతారకమ్మ చనిపోయేంత వరకు సినిమా అయిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంది అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశంగా తీసుకొని తెరకెక్కించారు. అద్భుతంగా పొలిటికల్ ఎమోషనల్ డ్రామా పక్క చూడాల్సిన సినిమా. అంటే ప్రతి రాజకీయాల్లో అంటే రామారావు గారికి అంత గుండెపోటు వచ్చినా కూడా ఆ గుండె ధైర్యంతో ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీలో ఇంద్రమ్మ లైక్ ఢిల్లీని కదిలించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అంటే తన వెనుక కుట్రలు జరిగినా కూడా పార్టీని వేరే వాళ్ళ అధికారాలకు తీసుకున్నా కూడా తిరిగి మళ్ళీ పోరాడి మళ్ళీ పార్టీని చేయించుకున్న దాంట్లో బసవతారకమ్మ గారి పాత్ర ఎలా ఉందనేది అద్భుతంగా తెరకించారు. ఇప్పుడు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. సినిమాలో అద్భుతంగా చూపించారు, అద్భుతంగా ఉంది. మహానాయకుడు పేరుకి న్యాయం చేశాడు. బాలయ్య బాబు జీవితంలో అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్. జై బాలయ్య. ఇంకా ఆయన కథ గురించి చెప్పిన చాలా సంతోషంగా ఉన్నాయి. ఆ తారక మంగాడు కదా చాలా ఆయన గురించి చెప్పడానికి ముందే కథ బాలయ్యబాబు చాలా బాగా వేశారు. ఎమోషనల్ కొన్ని చాలా అనుభవానికి చాలా మంది నచ్చింది. ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళందరూ వచ్చారు, ఆయన ఎంత మంచి చేశాడు, ఆయన ఎలా అసలు అసెంబ్లీలో జరిగిన సన్నివేశం జరిగిందని మాకు కూడా తెలియదు. అది ఎవరికి మా జనరేషన్ వాళ్ళు తెలియదు, కానీ బాగా చూపించారు. కృష్ణ గారు బాగా చూశారు, బాలయ్య బాబు గారు చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ కీరవాణి గారు సంగీతం బ్యాక్గ్రౌండ్స్లో చాలా ప్రాణం చాలా బాగా చేశారు అందరూ. ఏంటంటే ఒక ఎమోషనల్గా ఉందండి చాలా సినిమా, చాలా ఎమోషనల్గా ఉంది కొంచెం. అంటే మేము అభిమానులు కాబట్టి మాకు చాలా ఎమోషన్గా ఉంది. ఆయన ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నారా ఇలా గెలిచారని. సో అది అంటే ఎన్టీఆర్ జై బాలయ్య. ఇవాళ
ఎన్ని రాజకీయ ఒడిదొడుకులు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలా పార్టీని రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీని కాపాడుతుంది. ఆయననే ఆయన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడవలేదు. నాదేంద్ర భాస్కర్ రావు వెన్నుపోటు పరిచయం మంచి నాదేంద్ర భాస్కర్ రావు ఇవాళ ఆయననే వెన్నుపోటు పరిచాడు. నాదేంద్ర భాస్కర్ రావు రోజు బాగుంది, కాకపోతే ఆయన వెన్నుపోటు పోవడం ఎంత స్పష్టంగా చూపించారని చాలా స్పష్టంగా చూపించారు. కాకపోతే నాదేంద్ర భాస్కర్ రావు గారికి ఒకటి మనవి చేస్తున్నాను, ఈ సినిమా చూడకండి, చూసి మీరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అది కృషి గారిని అడగండి, మాకు తెలియదు. మేము ఒక ఎన్టీ రామారావు గారి వీర అభిమాని లెక్క మేము వచ్చి సినిమా చూస్తున్నాము, అంతే అండి. అన్నగారి డైలాగ్ అన్నగారి అంత పెద్ద స్థాయి మేము కాదన్న, మేము సినిమా చూడడానికి వచ్చినాము, అంతే అన్న. ఏదైనా డూ వాట్ ఐ సే అంతకు మించి ఇంకేం లేదు. సినిమాలో పొలిటికల్ గా కాకుండా ఫ్యామిలీ పరంగా ఎలా ఉంచారు? లక్ష్మీపార్వతి గారు చూపించారా? లక్ష్మీపార్వతి గారు కాదమ్మా, అన్న తారకం ఎవరైతే ఉన్నారో ఆమె వైఫ్ తారకం గారే, బస్వ తారకం గారే ఆమె వైఫ్, ఆయన వైఫ్ ఆమెనే చూపించారు. హరికృష్ణ గారు ఆయన ఆయన ఎప్పుడైనా సరే ప్రచారదానికి ఆయననే ఉన్నతను. ఇవాళ ఎన్టీ రామారావు గారి ప్రభంజనంలో ఆయన ఒక భాగస్వామి, కాకపోతే ఇవాళ ఆయన లేకపోవడం కూడా మన మధ్య లేకపోవడం ఆయన ఈ సినిమా చూడడం కూడా చాలా బాధాకరం. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్, రాణా గారు యాక్టింగ్ చాలా మంచి ఉందండి. రాణా గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారో ఎలా ఉంటారో అచ్చుగుద్దినట్టు కృషి గారు చూపించారండి. లేదండి, లక్ష్మీపార్వతి అసలు లేనే లేదు అసలు ఎన్టీ రామారావు ఫ్యామిలీలో. ఆమె ఒక ఆమె అసలు ఎవరు ఆమె ఒక చూసారు కదండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కొడితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరో ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి, మర్చిపోకండోయ్.